అన్నా జస్ట్ ఇందాక చూసానన్నా సినిమా మాత్రం చాలా సూపర్ అండ్ అక్కినేని నాగ చైతన్య ఫ్యాన్స్ కి ఇది ఒక మంచి రొమాంటిక్ కామెడీ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు అక్కినేని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ రీసెంట్గా వచ్చిన మూవీస్లలో ఎక్కువ మాస్ మూవీస్, ఎలివేషన్స్ ఉన్న మూవీస్, బట్ ఇలాంటి మూవీస్ నాగ చైతన్య గారు సెలెక్ట్ చేసుకోవడం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి టైంలో, ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి మూవీ అంటే ఫ్యామిలీకి ఒక మంచి క్లాస్ మూవీతో హిట్ కొట్టాలని ఒక థాట్ ఉంది కదా, అది హైలైట్ అని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం ఎక్కడ బోర్ కొట్టదు, నీట్గా కూల్గా తీసుకెళ్ళినన్న, ఏడైతే మనకి బోర్ కొట్టదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్వి ఆ ఫ్లోలో వింటూ ఉంటే మంచిగా ఏడ అన్ని ప్రతిదీ కవర్ చేశారన్న. సినిమా మాత్రం హైలైట్ అన్న, ప్రతి ఒక్కరు మళ్ళీ మళ్ళీ చూసే సినిమా. సినిమా మొత్తం లవ్ స్టోరీ, కొంచెం స్పోర్ట్స్ డ్రామా ఉంటుంది అన్న. అది ఎలా అనిపించింది అంటే నేను సినిమా చూసినాక చెప్తా అన్న, మరి నాకేం తెలుసు. అసలుకి బ్రో నాగ చైతన్య థ్యాంక్ యూ మూవీ ఎట్లా అనిపించింది? థ్యాంక్ యూ మూవీతో మళ్ళీ దిల్ రాజు గారి బ్యానర్లో చాలా రోజుల తర్వాత నాగ చైతన్య చేస్తున్నాడు. దీంట్లో మెయిన్ ఏంటంటే ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేయటం అనేది ఆ లుక్ అవన్నీ మెయింటైన్ చేయటం చాలా కష్టం, కానీ మూడు ఏజ్ జనరేషన్ని ట్రాన్స్ఫర్మేషన్ అవ్వటం అనేది చాలా కష్టము. అది నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఒక్క నాగ చైతన్యకు మాత్రమే యాప్ట్ అయింది. అంటే ఒక్కొక్క ఏజ్లో, అంటే తన స్కూల్ ఏజ్లో ఎట్లా ఉండిద్ది, కాలేజ్ ఏజ్ వస్తే ఎట్లాగా, తన లైఫ్లో సెటిల్ అవ్వేటప్పుడు ఎంత పెయిన్ అనేది అది ప్రతి ఒక్కటి చూపిస్తా చాలా బాగా చేశాడు అన్నమాట. సో దిల్ రాజు గారు ఫస్ట్ మూవీ అందరికీ మంచి హిట్ ఇచ్చాడు, కానీ పాపం నాగ చైతన్య విషయంలోనే ఎందుకో తడబడ్డాడు. ఈసారి అయితే పక్కా హిట్. అందుట్లో ఇంకా డైరెక్టర్ అంటే ఒక, అంటే ఇప్పుడు అనూప్ రూబెన్స్ ఎట్లాగా ఫ్యామిలీ మ్యూజిక్ మ్యాన్ అయ్యాడు, దీంట్లో కూడా డైరెక్టర్ కూడా అంతేనమాట. అంటే ఇంకా నాగార్జున ఫ్యామిలీకి ఒక వాళ్ళ ఇంట్లో డైరెక్టర్ లాగానన్నమాట. కానీ వాళ్ళకు వచ్చేసరికి ఎందుకు అంత మంచి సినిమాలు తీస్తాడనేది ఎవరిని చెప్పలేము. సూర్యతో చేసినా కూడా ఓకే పర్లేదు అనిపించాడు, కానీ నాగ చైతన్యకి అయితే ఇది చాలా బెస్ట్ మూవీ. అంటే లవ్ సినిమాలు చేయటము చాలా ఈజీ అయిపోయింది తనకి. ప్రీవియస్ లవ్ స్టోరీ లాగా ఉంది, ఫ్రెష్గా ఉండాలా? లేదు, తను ఫ్రెష్గానే చూస్తాడు ప్రతి క్యారెక్టర్ని. అంటే ఇంతకుముందు మజిలీ కానీ, లవ్ స్టోరీ కానీ, అంతకుముందు వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే ఇది చాలా బాగుంది. సమంతకు సంబంధించిన కొంచెం డైలాగులు, టీజర్ ట్రైలర్లు చూసాను, అది అనుకుంటారు. కానీ ఒకటి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అటువంటి అన్నిటినీ ఒక డైలాగ్తో ఒక పర్సన్ ఇచ్చేయటం అనేది అనుకోలేను. జస్ట్ ఆ స్టోరీ ఓరియంటెడ్గా వచ్చింది కాబట్టి అట్లాగ. అంటే మీరు అనేది ఆ డైలాగ్ ఎక్కడి నుండి మనం వచ్చామనేది మర్చిపోకూడదు. ఆ డైలాగ్ ఒక డైలాగ్తో వాళ్ళిద్దరి మీద ఉన్న ఇష్టాన్ని ఫ్యాన్స్ ఏం పోగొట్టుకోరు కదా. సో ఒక డైలాగ్ వల్ల ఎవరినో ఏదో చేసేస్తామంటే అది అనేది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అంతే. సో స్టోరీ ఓరియంటెడ్ వచ్చి థ్యాంక్ యూ సినిమా సమంత చూసే అవకాశం ఉందని వచ్చా, అది ఇంకా మనం బయటకు చెప్పలేం కదా. సో అంటే వాళ్ళిద్దరి మధ్యలో నిజంగా అంటే విడిపోవడానికి ఏదో పెద్ద రీజన్స్ ఉంటే ఒక మనిషిగా అనుకుంటాం కదా వీళ్ళు, అంటే నా స్థాయి కన్నా దిగజారాలి, నన్ను ఇచ్చేసారు. సో నాకు తెలిసి అట్లా ఉండకపోవచ్చు అనుకుంటాను. సో ఎవరు లైఫ్ అవుతుంది కదా, నాకు తెలిసి అట్లాగా ఉండకపోవచ్చు అని. సినిమా విషయానికి వస్తే ఒక ఆడియన్స్ సినిమా చూసినప్పుడు ఏం ఫీల్ అవుతారు? కంపల్సరీ థ్యాంక్ యూ అని చెప్పారు. బ్రో థ్యాంక్ యూ మూవీ ఎట్లా అనిపించింది బ్రో? యా బ్రో, ఇప్పుడే చూస్తున్న మూవీ నాగ చైతన్య. ఒక్క మాటలు చెప్పాలంటే బ్రో, నాగ చైతన్యకి ఇట్లాంటి సినిమాలు చింపారేస్తారు అనమాట. నాగ చైతన్య చాలా బాగా చేశాడు. అండ్ అంటే ఒక ప్రేమం చూసాం, ఒక మజిలీ చూసాం కదా, వాటన్నిటికీ మించింది మూవీ. అంటే ట్రైలర్ చూసి చాలామంది ఏంటంటే ప్రేమ మజిలీ ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఈ సినిమా తీశాను అంటుంది, కానీ కాదు, కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. అండ్ చాలా బాగుంది సినిమా అయితే, మంచి లవ్ స్టోరీ. అండ్ ముగ్గురు హీరోయిన్స్ రాశి ఖన్నా కానీ, అవికా గోర్ కానీ, మన మాల్విక నాయర్ కానీ, అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ ముఖ్యంగా చైతన్య అయితే మాత్రం ఆ గెటప్స్, ఆ వేరియేషన్స్కి మాత్రం నిజంగా బ్రో ఎక్స్ట్రాడినరీ అనమాట. అంటే 17 ఇయర్స్ బాయ్గా ఒక బియర్ లుక్తో, మాస్ లుక్తో, ఒక మళ్ళీ క్లాస్ ఒక బిజినెస్ మ్యాన్ లుక్తో, సో ఇట్లా చాలా అదరగొడిచి అనమాట అన్నీ. అంటే పర్ఫార్మెన్స్ అయితే ఇంకా నాగ చైతన్య చాలా బాగా చేశాడు. అండ్ విక్రమ్ కే కుమార్ గురించి అయితే ఇంకా మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మైండ్ బెండింగ్ సినిమాలు తీయటం కానీ, ఇట్లాంటి మనం లాంటి ఒక లవ్ స్టోరీస్లో సైంటిఫిక్ మూవీ మిక్స్ చేసి తీయటం కానీ, ఫ్లాష్ బ్యాక్ మూవీస్ సీన్స్ ఉన్నాయంట కదా, ఫ్లాష్ బ్యాక్
అంటే స్క్రీన్ ప్లే పరంగా మధ్య మధ్య ఫ్లాష్ బ్యాక్ మన ప్రజెంట్ అట్లా స్క్రీన్ ప్లే అంటే తెలిసింది కదా విక్రమ్ కే కుమార్ అంటే స్క్రీన్ ప్లే ఒక రేంజ్లో ఉంటుంది అండ్ అంటే నాన్ లీనియర్గా సినిమా వెళ్తుంది అండ్ బాగుంది ఇంకా మ్యూజిక్ ఎమోషన్స్ కూడా చాలా బాగా కన్వే చేశారు అండ్ అంటే ఒక జర్నీ ఒక ఒక పర్సన్ జర్నీ ఎట్లా అంటే మనకు కంప్లీట్ జర్నీ చూపిస్తారు అండ్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా తమ్ముని ఎక్స్ట్రా హాకీ సీన్ అయితే నిజంగా చాలా బాగుంది హాకీ సీన్ అంటే సినిమాలో అదొక మెయిన్ ఎలిమెంట్ అంటే మనకి సీన్కి ఒక స్పెషల్ ఇది ఉంటుంది అన్నమాట అట్లేం అట్లే స్టోరీకి ఏం కావాలో అయ్యే ఉంటాయి ఒక డైలాగ్ కూడా ఎక్కువ తక్కువ ఏమి ఉండదు అండ్ సినిమా అంటే అది ఒక స్టోరీ అంతే మైక్ రేటింగ్ ఎంత సార్ అన్న రేటింగ్ అంటే 3.5 వచ్చు హాయ్ బ్రో హాయ్ అన్న సో థాంక్యూ మూవీ ఎలా అనిపించింది అన్న థాంక్యూ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్ నాగ చైతన్య నుంచి ఏ మూవీ అయితే కోరుకుంటారో ఆ మూవీ దిగిందన్న మూవీ అయితే చాలా డీసెంట్గా ఉందన్న నీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ ల్యాగ్ అనిపించదు బోర్ కొట్టదు అనమాట అండ్ లవ్ స్టోరీ ఉంటుందన్న నిజంగా ఈ మధ్యకాలంలో అన్నీ ది వారియర్ అలాంటి ఇలాంటి కొన్ని అన్ని చెత్త మూవీస్ వచ్చినాయి అవైతే ఏమో బాగాలేవు కానీ ఈ మూవీ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది మీరంటే ఒక 2 hours చాలా హ్యాపీగా చూసుకొని అయితే బయటకు వస్తారనమాట ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు మీకు అంత బాగుంటుంది అనమాట ఇంకా హీరో మనకి నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు యాక్టింగ్ మాత్రం ఆస్తం ఈ ఒక నాగచైతన్యే కాదు ప్రతి ఒక్కరు రాజశేఖర్ కానీ మిగతా వారు కానీ చాలా బాగా చేశారు అండ్ ఒక ట్విస్ట్ ఉంటుంది సో నేనైతే ఆ ట్విస్ట్ని అయితే రివీల్ చేయదలుచుకోలేదు అది మాత్రం మీకు ఖచ్చితంగా మీరు చూడాలి ఎందుకంటే అది చాలా బాగుంటుంది అండ్ వేరియేషన్స్ ఉంటాయన్న సో అవి మాత్రం ఆస్తము అంటే మనకి ఇద్దరిని లవ్ చేస్తాడు కదా సో అది ఎందుకు కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి అన్నమాట మనకి ఎమోషన్స్ డిఫికల్టీస్ అవి అయితే చాలా బాగా చేశారు ఖచ్చితంగా మూవీ చూడండి డైరెక్షన్ భయ్య విక్రమ్ కే కుమార్ కదా ఆయన గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నాకు చాలా ఇష్టం ఆయన ఇంతకుముందు 24 మూవీ కానీ మన మూవీ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట అంటే ఆయన తీసుకొచ్చే స్క్రీన్ ప్లే టేకింగ్ బాగుంటుంది నాకు ఆ టేకింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది ఒక మంచి లవ్ స్టోరీ ప్రశాంతంగా వచ్చి హ్యాపీగా చూసి వెళ్ళిపోతారు నాది గ్యారంటీ బాగుంది ప్రతి ఒక్కటి బాగుంది భయ్య సాంగ్స్ కొన్ని సాంగ్స్ ఒక సాంగ్ ఉంటుంది కొంచెం ఎమోషనల్గా ఉంటుంది అన్నమాట దట్ వాజ్ ఆసమ్ ఆ సాంగ్ వచ్చినప్పుడు అయితే మీరు చాలా ఫీల్ అవుతారు నాకైతే బాగా లవ్ స్టోరీలో ఉంటారు చూసినవా వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది అన్నమాట వాళ్ళకి చాలా టికెట్ కోసం పెట్టే ప్రైజ్ ఏదైతే ఆ ప్రైజ్కి న్యాయం చేశాను ప్రైజ్కి వర్తబుల్ అన్న మీరు 200 పెడితే 200 150 పడితే 150 ఖచ్చితంగా మీరైతే హ్యాపీగా బయటకు అన్న థ్యాంక్ యూ మూవీ గురించి చెప్పాలంటే నిజంగా ఫస్ట్ నాగ చైతన్య ఇలాంటి స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం అంటే చాలా వరకు రీసెంట్గా వచ్చిన మూవీస్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు ఏంటి మాస్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు సో తను ఎంత డేర్ చేసి ఇలాంటి కూల్ రొమాంటిక్ కామెడీ మూవీ తీసుకోవడం ఫస్ట్ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు మనము ఎక్కువ నాగ చైతన్య మూవీస్ని మాస్గా కాకుండా ఇలా క్లాస్గా రొమాంటిక్గా చూడడం చూస్తూనే ఉన్నాం బట్ దీంట్లో రొమాంటిక్తో పాటు కామెడీ కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు మెయిన్ ప్లస్ పాయింట్ కామెడీ బాగుంది అండ్ నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అసలు చైతు అన్నని ఎప్పుడు మాస్గా చూస్తామా అని సో ఈగర్గా చాలా వెయిటింగ్ సినిమా మాత్రం బాగుంది మంచిగా ఉంది సినిమా ప్రతి ఒక్కరు చూడండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ డైరెక్షన్ పరంగా హైలైట్ లవ్ స్టోరీ హైలైట్ అన్న కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది అనసూయ గుర్తు వచ్చి ఐ మీన్ సమంత గుర్తు వస్తుంది అన్నమాట సో బాగున్నాయి అన్న సీన్స్ అయితే బాగున్నాయి ఎంజాయ్ చేస్తారు నాకు అగినేని ఫ్యాన్స్కి ఇది ఒక రొమాంటిక్ మంచి కూల్ మూవీ చూడవచ్చు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఎట్లున్నాయి ఫ్లాష్ బ్యాక్స్ అంటే అప్పుడప్పుడు వస్తాయి అవి ఎందుకంటే మనకు స్టోరీ రివీల్ చేయాలి కాబట్టి ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి నాకు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు సినిమా అలా సాగుతూ ఉంటుంది అన్న బోర్ అయితే ఏడగొట్టదు సూపర్ ట్రైలర్లా నాగచైతన్య ఒకసారి ఏమో స్పోర్ట్స్ లాగా ఉంటాడు ఒకసారి ఏమో కంపెనీ సీఈఓ లాగా ఉంటాడు అది ఏందని కంపెనీ సీఈఓనా లేకపోతే స్పోర్ట్స్ స్టారా మనకు తెలియదు అన్న ప్రసాద్ ఐమెక్ దగ్గర ఉన్నారా చెప్పు ఖచ్చితంగా ఎంత వచ్చింది అది 1 minute